పార్వతీపురం మన్యజిల్ల సాలూరు. 1/4/2023న సెంట్రల్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా మాట్లాడుతూ ఆంధ్ర ఒరిస్సా వివాదాస్పద గ్రామాలలో కేంద్ర మంత్రి పర్యటిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఉద్యోగిపై గో బ్యాక్ దిశస్ ఒడిస్తా అంటూ నినాదాలు చేయడం అనేది సరైనది కాదని, సుప్రీంకోర్టులో స్టే ఉంటుండగా మాట్లాడడం దురదృష్టకరమని, బాగా చదువుకున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఇంగితం లేకున్నా మాట్లాడడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం, ఆంధ్ర గోబ్యాక్ నినాదం చేయడం ఒక రాష్ట్రానికి కొమ్ము కాసినట్లు ఉంటుందని, ఆయన కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి సరైనది కాదు అని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పిడికి రాజన్న ద్వారా అన్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకుల సంబంధం, ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి కావలసిన సమయంలో ఇలాంటి సంఘటన మంచిది కాదని రాజన్న ద్వారా అన్నారు. ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించిన వివాదాస్పద 21 గ్రామాలకు సంబంధించిన భూభాగం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్య అనేది అటు ఒరిస్సాకు ఇటు ఆంధ్రాకి ఉండడం జరిగింది. దీని మీద ఒరిస్సా వాళ్ళే సుప్రీంకోర్టులో కేసును కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా 1968లో ఓఎస్ నంబర్ అంటే ఒరిజినల్ సూట్ 10 వేసారు. 1968 కేసు నంబరు 10 1968 ఆ కేసు విచారణ కొనసాగుతూనే డిసెంబరు 2/1968లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మీరు దీని గురించి దెబ్బలాడుకోకండి, సంయమనం పాటించండి. అందుకోసం రెండు రాష్ట్రాల అంగీకారంతోనే స్టాటస్కో ఇచ్చింది అన్నమాట. రెండు రాష్ట్రాల అంగీకారంతోనే స్టాటస్కో ఇవ్వడం జరిగింది. స్టాటస్కో అర్థం ఏమిటి? తటస్థ